గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ ఆప్తులు, సుపరిచితులు, నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. మరి సికింద్రాబాద్ అంటేనే, లష్కర్ అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు గౌరవనీయులు కాబోయే లష్కర్ ఎంపీ గారు పెద్దలు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి. గౌరవనీయులు పెద్దలు, మన నగర పార్టీ అధ్యక్షులు సోదరులు గోపీనాథ్ గారికి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే గారు, ఈసారి కిషన్ రెడ్డి గారి ఓటమికి కిషన్ రెడ్డి గారిని అంబర్పేట్లోనే అడ్డుకొని అక్కడే మెజారిటీ ఇస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇచ్చిన మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారికి, మషీరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో రెండవసారి గెలిచిన సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న ముఠాగోపాల్ గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, గతంలో ఆసిఫ్ నగర్లో, తర్వాత నాంపల్లిలో సిటీ పాలిటిక్స్లో మీ అందరికీ ఆప్తులు పెద్దలు అన్న ఎంఎస్ ప్రభాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, గౌరవనీయులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, బ్రహ్మాండంగా ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసే విధంగా ప్రసంగించిన సోదరులు షేక్ అబ్దుల్లా సోయల్ గారు, గౌరవనీయులైన పెద్దలు సోదరులు కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కేశవరావు గారి సుపుత్రులు గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు, గౌరవనీయులు సోదరులు పజ్జన్నతో పాటు నగరంలో మొదటి నుంచి ఖైరతాబాద్లో మొదటి నుంచి అండగా ఉన్న సోదరులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న గజ్జల నాగేశ్ అన్న గారు, మా తమ్ముడు యువ నాయకుడు 2014లో ఆనాడు పార్టీ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు శాసనసభకి పోటీ చేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు ఆనంద్ గౌడ్ గారు, మా సోదరుడు అర్షద్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన శ్రీమతి అన్నపూర్ణ గారు, గౌరవనీయులు అన్న పెద్దలు గతంలో నగర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి విశేషమైన అనుభవం 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని 25,000 ఓట్లతో గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు వెంకటరెడ్డి గారికి, సోదరి బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారికి, గౌరవనీయులు సోదరి శ్రీమతి హేమలత గారికి, సోదరి బన్సీలాల్పేట కార్పొరేటర్ గారికి, అదేవిధంగా నా కార్పొరేటర్ అంటే నేను ఎక్కడైతే మా ఇల్లుందో అక్కడ కార్పొరేటర్ మా చెల్లే మన్నే కవితారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మాజీ కార్పొరేటర్ గారు బాగంబర్పేట్ శ్రీమతి పద్మావతి డిపి రెడ్డి గారికి, మా చెల్లెమ్మ బాగా చదువుకున్న అమ్మాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా పజ్జన్న శిశురాలుగా మంచి పేరు తెచ్చుకున్న మా చెల్లెమ్మ సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు, మా చెల్లెమ్మ శ్యామల హేమ గారికి, అదేవిధంగా సోదరిమణి ప్రసన్న గారికి, అడ్డగుట్ట కార్పొరేటర్ గారు సోదరిమణి మర్చిపోయిన ఒక్క నిమిషం పేరు సడంగా ప్రసన్న గారికి, సోదరి మా బౌద్ధనగర్ కార్పొరేటర్ గారు శైలజ గారు, అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సోదరి సునీత గారు, అదేవిధంగా మా బాగంబర్పేట కార్పొరేటర్ సోదరి మరి చాలా దృఢంగా పనిచేసే గట్టి నాయకురాలు మా పద్మక్క మంచి ఫ్రెండు మరొక పద్మక్క గారికి, అదేవిధంగా సోదరి మీ అందరికీ సుపరిచితురాలైన మా ప్రసన్న గారు, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు వెంగళరావు నగర్ సోదరి దేదీప్య గారు, మన కాంగ్రెస్ గూండాలు దాడి చేసినా భయపడకుండా మరి ఈరోజు కూడా బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో గట్టిగా పనిచేస్తున్న సోదరి దేదీప్య గారు, సోదరి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య గారు, తమ్ముడు ఫిలిం నగర్ కార్పొరేటర్ గారు సోదరులు వెంకటేష్ గారు, అంబర్పేట కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారు, తమ్ముడు మన ఇప్పుడు రాజ్ కుమార్ యూసుఫ్ కూడా కార్పొరేటర్ కదా, యూసుఫ్ కూడానే కదా, యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, అదేవిధంగా ఇక మా తమ్ముడైతే మీకు తెలుసు రామేశ్వర్ గౌడ్ గారు, మరొక తమ్ముడు ముఠా జయసింహ గారు,
ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు కూడా తిట్టుకోకరు, దయచేసి అందరు కవర్ అండి. మోహిత్ ఖాన్ సాబ్, నా మీద పోటీ చేసినావు అన్నాను, నేను అందుకే నీ పేరు చెప్తలేండి, మీద కోపం మీద ఉన్నాను. నా మీద పోటీ చేసిండు సిరిసిల్ల, అందుకే అప్పటి నుంచి కోపం మీద ఉన్నాను. పేరు పేరున మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సికింద్రాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. పద్మారావు గారితో ఇప్పుడే నేను ఒక విషయం అడుగుతూ ఉంటే, మొదటిసారి మీరు మన కారు గుర్తు మీద కార్పొరేటర్గా గెలిచిన తారీఖు చెప్పు అంటే, ఫిబ్రవరి 14, 2002 హైదరాబాద్లో ఆనాడు జెండా కట్టేటోడు దిక్కులేని నాడు నేనే నిలబడ్డ కేసీఆర్ గారితో అని చెప్పి, ఆయన 24 ఏళ్ల తన అనుభవాన్ని, 24 ఏళ్ల తన బంధాన్ని కేసీఆర్ గారితోన ఇప్పుడే గుర్తు చేసుకుంటా ఉన్నాం. వాస్తవం ఏంది అంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొన్నటిదాకా పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసి మన పార్టీలోకి ఎన్నికల సమయంలో విచ్చేసిన సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నగేష్ భాయ్ కుర్సీ పక్కనలో పిచ్చి యాజో అడ్జస్ట్ చదువుతారు. అదేవిధంగా పద్మారావు గారు మొన్న తను ఎంపీ క్యాండిడేట్గా పేరు డిక్లేర్ కాగానే, నేను అబద్ధం ఆడతలేను భజన, అబద్ధం ఆడతలేను, ఇదేమి పెద్దగా చెప్తలేను, పెద్దగా చేసి చెప్తలేను, కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది, వచ్చిన 2 గంటల లోపలనే దాదాపు నాకు ఒక 20-25 మెసేజ్లు వచ్చినాయి. ఎక్సలెంట్ చాయిస్, బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట. కేవలం 1.5-2 గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయినా అట్లా స్క్రోలింగ్ వచ్చిన 2 గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు, ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే, తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ మొట్టమొదటిసారి 24 సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది, అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనీయకుండా 53 రోజులు కాపాడవలసిన బాధ్యత, ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తాను. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే, తిట్టకురా అబ్బాయి, ఎందుకు తిట్టడు, సపడాక ఎలక్షన్ చూపెడితే అయిపోయేదానికి తిట్టుడెందుకు. నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ వైశాఖ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అధికారం కోసం ఆశపడ్డాడు, ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా హైదరాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇవాళ హైదరాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ, వెంకటేష్ భాయ్ కానీ, ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు. సరే, ఒకరో ఇద్దరో అటు ఇటు కావచ్చు, దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది, నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి, కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కాలు, అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు ధోబికా కుత్త అన్నట్టు అవుతుంది పరిస్థితి, ఎటుకోకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకరిలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్న పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి,
ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలే. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ల పోటీ మనకు కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ అనేది లేనే లేదు, 3వ స్థానమో ఇంకెవడన వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ను సీరియస్ గా చూస్తలేరు, నాగేందర్ను అంతకంటే సీరియస్ గా ఎవరు తీసుకుంటలేరు. మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు, ప్రజలు కూడా సీరియస్ గా తీసుకుంటలేరు. ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టల పడ్డట్టు అయింది ఆయన పని. మా వెంకటేష్ అన్న ఏం చేసిండు, అంబర్పేటలో కాలికి బల్పం కట్టుకొని తిరిగి 2014 నుంచి 2018 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు 2018లో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు, కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించిండ్రు 1000 ఓట్లతో. కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం, 1000 ఓట్లతోనే గెలిచినాం. కానీ వెంకటేష్ అన్న 2018 నుంచి 2023 దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాపు. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి, అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని ఎందుకు అనుకున్నాడేమో, తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది, 2018లో అసెంబ్లీ కోడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాతగారల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు, కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మనం లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. 2025 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరిని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. 1, కరోనా వచ్చింది. చూసినా కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్లలో డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కురుకురే ప్యాకెట్లు అంచింది. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కురుకురే రెడ్డి అంటుంది, కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రి గుండి ఆనాడు కేసీఆర్ గారు, అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలేదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట. అరే ఏం చేయాలరా భయ్ అంటే ఆయన చెప్పినట్టు సార్ ఇక్కడ 2 లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు చాలీ అంటే 2 లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలో గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో రేకుల షెడ్ వేయించిండు. అంత తప్ప ఈ 5 ఏళ్ళు హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైస సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలే. ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటినడుక అట్లే నడుస్తున్నది, ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు. ఇంకో సంవత్సరం పడుతుందో, మళ్ళీ 18 టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది. పక్కకు ఉప్పలు, ఆ ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో 2 ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి, అది కూడా గుంజుకున్నారు వాళ్ళు, మేము అయ్యలే. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం, అరే మేము మంచి కడతామయ్యా, జల్ది కడతాం, మాకు అప్పచెప్పురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు లేదు లేదు, ఇది NH నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి, మేమే కడతామని తీసుకొని బల్మీట్కి గుంజుకున్నారు. మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టినాం అలా, కానీ గుంజుకున్నారు, తీసుకున్నారు 2 ఫ్లైఓవర్లు, అవి ఇప్పటికి కూడా పూర్తి కాలే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో 36-37 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటే ఒకటి, అంబర్పేట ఫ్లైఓవర్ చూసిరమ్మని చెప్పండి. అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది, అదే హైదరాబాద్లోని మిగతా 36 ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అదొక్కటి చూస్తే మీరు చాలు. మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాలనగర్ కావచ్చు, మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడ పోయినా మనకు ఇలా కనబడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే,
మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్లో ఎవరు నమ్మలే, హైదరాబాద్ మే కోయి యకీన్ నహీ కరే, పూరే శహరే హైదరాబాద్ మే జితే భీ హమారే మైనారిటీ భాయీ హై బహన్ హై ఆప్ సగో ఆప్ సభీ లోగో నే తహ దిల్ సే హమకో మదద్ దియా ఇసీలియే పూరా కా పూరా హైదరాబాద్ హమ్ జీత్ గయే. హైదరాబాద్ జో గఢ్ హై, తెలంగాణా కా జో దిల్ హై ఔర్ జో ధడకన్ హై ఉస్మే ఆజ్ శాందార్ తరీకే సే హమ్ లోగ్ శాందార్ జీత్ హాసిల్ కర్ పాయే. క్యా క్యా మెజారిటీయాం మిలే హర్ కిసీ కో ఆప్ దేఖ్ రహే హై. ఖుద్బుల్లాపూర్ మే సబ్సే జ్యాదా 85,000, కుకట్పల్లి మే 72,000, హమారే పజ్జన్నా 46,000, చూసుకుంటూ పోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్లో అంతటా వచ్చినాయి. కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నే కి తాకత్, రోక్నే కి హిమ్మత్, రోక్నే కి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే, వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసీలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగి, క్యూంకి అగర్ కిసీ కో రోక్నా హై బీజేపీ కో, కిసీ కో అగర్ రోక్నే కి, కిసీ మే అగర్ రోక్నే కి తాకత్ హై తో హై రీజనల్ లీడరో మే, తాకత్వర్ లీడరో మే జైసే కేసీఆర్, జైసే మమతా బెనర్జీ, జైసే అరవింద్ కేజ్రీవాల్ ఇన్మే హై, కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇతరనే చెప్తలేను ఈ మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని, కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో, ఆప్ ఎక్ మినిట్ సోచో, ఉపర్ రాహుల్ గాంధీ హై ఢిల్లీ మే, ఉనో క్యా బోల్తే చౌకీదార్ చోర్ హై బోల్తే, చౌకీదార్ చోర్ హై అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నైనే చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించు, అదానీ ప్రధాని, అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు, అదానీ కెలియ కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై. యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కల్ రే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే, క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే, గలే మిల్ లియే వహాన్ డీల్ కర్ లియే, దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లేరే. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు, మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ బేకార్ హై ఫేక్ హై రాహుల్ గాంధీ కా బోల్నా హై. అవి యహాన్ పే హమారే ఛోటే భాయి నరేంద్ర మోదీ కే ఛోటే భాయి రేవంత్ రెడ్డి కా బోల్నా హై కి తెలంగాణ కు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ, గుజరాత్ మోడల్ బనాతా హూ అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే, అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే అచ్చీ బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నై లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్నా అచ్చీ బాతే అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడున్న ఆయన. రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు దేశంలో, ఊది కాలది పీరు లేవది వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ను అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి, గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు.
కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓనుభాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయో, ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే మీకు, లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లయిండో, ఈయన ఏం చేస్తున్నా ఇది వరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. ఈయన ఏమంటాడు? కొడుకుల్లారా, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటే రావులా? నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటో? పేగులు మెడలు వేసుకున్నాడు ఏది? నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతాడు. ఓ గస అంటోడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంకె బిందెలు పెట్టుకొని లంకె బిందె గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు, కరెంటు ఈయనకి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తానవు అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలి కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లీక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిక కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లో అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు పని చేసే ముఖం కాదు, రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇయో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో దిక్కు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడి సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్లో ఏం జరిగిందో? పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి, దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి. దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతుంది ఇళ్లల్లో? కిరాయినోళ్ళకేమో వర్తించదు, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్లకు ఇయ్యకుండా
అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కటింగు, ఇంకోటని కటింగు, ఇంకోటని కటింగు పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను, హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తారు. ఇక బీజేపీలోకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపన పరాయమాల అపన. పదేళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు. పదేళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి, జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేముందో నేను అంతా బయట పెడతా. అది కోట్లనే ఉండే కోట్ల పెట్టు బయట పెట్టు, నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట వరులుడు, నోరు వారేసుకున్నాడు కాదు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో, ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే ఐదేళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్ లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్ లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ ముగ్గురు నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఓడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదే విధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ, ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్, ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాల, అక్కడ ఆ పార్టీలో పోయిండు. నాగేందర్ గారు రాజీనామా చేయకుండా, నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన 24 ఏళ్లు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. బోత్ ఏక్ జోష్ ఏక్ జజ్బా కి హమ్ లోగ్ జీతనే వాలే, బిల్కుల్ జీతేంగే ఇస్ బార్ బోల్ కే సికింద్రాబాద్ మే లష్కర్ మే ఏక్ మాహోల్ బన్ గయా, బస్ ఇస్ మాహోల్ కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ మజబూత్ కర్నా హై, ఇస్కో ఆగే లే జాకే మరి పూరి తరహ సే పద్మారావు సాహబ్ అచ్చి తాదాద్ సే జీతనే కి హర్ కోషిష్ హమ్ లోగ్ కరేంగే. భాయియో మే ఏక్ హి బాత్ ఆప్సే కేకే మే విదా లేతా హూం ఔర్ ఆప్సే రుఖ్సత్ లేతా హూం. మేనే కహా థా అసెంబ్లీ ఎలక్షన్ కే దర్మియాన్, ఆప్కో యాద్ దిలా రహా హూం, మేనే కహా థా ఆప్సే దబానే కి ధమకానే కి బహుత్ సారే కోషిషే చల్ రహీ హై, హమే డరానే కి కోషిషే భీ కాఫీ చల్ రహీ హై అని చెప్పినా, ఆజ్ ఆప్ దేఖ్ రహే హై క్యా హో రహా హై, ముల్క్ మే క్యా మాహోల్ హై ఆప్ దేఖ్ రహే హై. కభీ ఏక్ జమానా థా హమారే హిందుస్తాన్ మే ఏక్ ముసల్మాన్ రాష్ట్రపతి థా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏక్ సిఖ్ ప్రధానమంత్రి థా, తబ్ హిందుస్తాన్ ఖతరే మే నహీ థా, హిందూ మహఫూజ్ థా. పర్ ఆజ్ ఆప్ దేఖియే, ఏక్ హిందూ ప్రధానమంత్రి హై, హిందూ రాష్ట్రపతి హై, హిందూ చీఫ్ మినిస్టర్ హై. అబ్ లోగ్ కహతే హై బీజేపీ వాలే కి హిందుస్తాన్ ఖతరే మే హై, హిందూ ఖతరే మే హై. భాయియో హిందూ ఖతరే మే నహీ హై, ఆజ్ అగర్ సచ్ బోలూ తో హిందుస్తాన్ ఖతరే మే హై ఔర్ బీజేపీ కి వజహ సే ఆజ్ హిందుస్తాన్ ఖతరే మే హై, హిందుస్తాన్ మే జమూరియత్ ఖతరే మే హై. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది ఇది వాస్తవం. ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుంది, తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అందరం రాబోయే 53 రోజుల పాటు గట్టిగా కలిసికట్టుగా కొట్లాడదాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈరోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకుందాం, చేసుకొని ముందుకు పోదాం. మీ అందరితో కోరేది
మనది మనం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రభాకర్ అని ఉన్నాడు, పద్మరావు అని ఉన్నాడు, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఏమన్నా ఉంటే సమస్య ఉడగొట్టుకోవాలి. 10 మందిలో లొల్లి చేసి పార్టీ ఇజ్జత్ తీసుకొని ఏం సాధిస్తాం? దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా, మనం పద్మారావు గారి గెలుపు కోసం, మన పార్టీ గెలుపు కోసం, ఎక్కడనైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినామో మళ్ళా మీ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ప్రారంభమైంది, సికింద్రాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది అనే విధంగా పద్జన్న గెలుపు మే 13 నాడు జరగాలి. జరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి మనం ఛాతీ ఇరుసుకొని తిరిగే విధంగా హైదరాబాద్ లో మీ తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ